ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్ద శేష వాహనంపై గోవిందరాజస్వామి విహారం. తిరుపతిలో బాలాలయ సంరక్షణ కార్యక్రమాలు పరిసమాప్తం. సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనం. ఈ నెల 18 నుంచి ప్రయోగాత్మకంగా అమలు. టోకర్ల జారీ కౌంటర్లను పరిశీలించిన తిరుమల జేఈఓ. మార్గశిర మాసం శుక్రవారాన శోభిల్లిన అమ్మవారి ఆలయాలు. జగజ్జనని సేవలను వీక్షించి తన్మయులైన భక్తజనం. శ్రీ మహావిష్ణువు ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన మాసం ధనుర్మాసం. తిరుప్పావై పాసురాలతో ప్రతిధ్వనించే వైష్ణవ క్షేత్రాలు ప్రత్యేక కథనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం వైభవపేట. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆగమోక్తంగా జరిగిన ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం మహాసంప్రోక్షణ క్రతువును వేదోక్తంగా నిర్వహించారు. ప్రబంధ శాతుమొర, వేద శాతుమొరలను పూర్తి చేసిన పిదప పవిత్ర కుంభాలను, ఉత్సవాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకువచ్చి బాలాలయంలో వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అంతకు ముందు యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను ఋత్విక్కులు శాస్త్రోక్తంగా పూర్తి చేసి ఆపై వివిధ రకాల హోమ ద్రవ్యాలను హోమగుండంలో హవిస్సుగా సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు. ఇక నేటి నుంచి బాలాలయంలో స్వామివార్లను భక్తులు దర్శించుకోవచ్చని టీటీడీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు కెఎస్ శ్రీనివాసరాజు, పోల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గోవిందరాజస్వామి ఆలయంలో ప్రధాన ఆలయంతో పాటు 5 సెప్టెంబర్తో సహా రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అట్లాగే గతంలో 2004లో గర్భాలయానికి రిపేర్లు చేయడం జరిగింది. దాని గురించి 5 రోజులుగా బాలాలయ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక్కడ ఈరోజు ఆఖరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారిని బాలాలయ రూపంలో ఇప్పుడు భక్తులందరూ కూడా దర్శించుకోవచ్చు. 1 గంట నుంచి ఇక 3 నెలలు లోపల అవసరమైనటువంటి మన్మతులన్నీ కూడా పూర్తి చేసి తిరిగి మళ్ళా గర్భగుడిలో స్వామివారి శక్తిని ప్రతిబింబించి మళ్ళీ భక్తులకి మెయిన్ ఆలయంలోనే దర్శనమయ్యే విధంగా ఏర్పాటు చేస్తాము. అంతవరకు భక్తులు గోవిందరాజస్వామి దర్శనార్థం బాలాలయ దర్శించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాల్లో చివరి రోజైన శుక్రవారం సాయంత్రం పెద్దశేష వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మానవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షించారు. భక్తుల సేవే పరమావధిగా తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మరింత మెరుగైన సేవలను పారదర్శకంగా అందించేందుకు ఎప్పటికప్పుడు వినూత్నంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సర్వదర్శనం భక్తులకు టైం స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనం కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి టీటీడీ సిద్దమైంది. ఇందుకోసం తిరుమలలోని 14 ప్రాంతాల్లో 117 సర్వదర్శనం టోకన్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు శుక్రవారం సర్వదర్శనం టోకన్ల జారీ
కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించారు. సిఆర్ఓ కార్యాలయంలోని 10 కౌంటర్లు, సత్తగిరిలో ఏర్పాటు చేసిన 10 కౌంటర్లను జేఈఓ పరిశీలించారు. అంతకుముందు తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈ కౌంటర్లలో పనిచేసే 300 మంది సిబ్బంది, 80 మంది అధికారులు, త్రిలోక్ కంపెనీకి చెందిన 75 మంది, బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 50 మంది సిబ్బందికి టీటీడీ ఉన్నతాధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లు షిఫ్టుల విధానం ద్వారా 24 గంటల పాటు భక్తులకు సేవలు అందించడంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని సర్వదర్శనానికి వెళ్ళేటటువంటి వారికి కూడా, నడకదారిలో వచ్చిన భక్తులకు అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనుగోలు చేసేవారికి ఏ విధంగా అయితే టైం స్లాట్స్ కేటాయించి వారు కంపార్ట్మెంట్లోనూ క్యూ లైన్లోనూ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒక పరిమితి ప్రకారము ప్రతిరోజు టికెట్లు జారీ చేసి ఆయా సెక్షన్స్ యొక్క మన్ననలు పొందుతూ వారికి సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు ప్రయోగాత్మకంగా సర్వదర్శనానికి వెళ్లే భక్తులలో కూడా ఆధార్ కార్డు చూపించినటువంటి వారికి అటువంటి టైం స్లాట్ను కేటాయించే ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నది. ఈ ప్రాజెక్టును 6 రోజుల పాటు నిర్వహించడానికి 300 మంది సిబ్బందిని టీటీడీ నుంచి, 80 మంది ఆఫీసర్లను టీటీడీ నుంచి, అదేవిధంగా 75 మంది త్రిలోక్ ఏజెన్సీస్ నుంచి, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కూడా సుమారుగా 50 మంది, ఇంతమంది కూడా 3 షిఫ్ట్స్లో మనకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, 2 నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కలిసి 24 గంటల పాటు కూడా ఈ 117 కౌంటర్లు తిరుమలలో పనిచేసే విధంగా మనము రూపొందించుకున్న ప్రణాళికకు అనుగుణంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే క్రమంలో ఇంత గొప్ప సౌకర్యాన్ని వారికి అందించాలనే ప్రయత్నము ముమ్మరంగా కొనసాగుతున్నది. మనకు సోమవారం ఉదయము 6 గంటల నుంచి కూడా మనము ఈ కౌంటర్లలో అటువంటి టోకన్లు జారీ చేయబడుతుంది. భక్తులకు ఖాళీగా ఉన్నటువంటి ఆ టైం స్లాట్స్, అదేవిధంగా ఆ టైం స్లాట్స్లో ఉన్నటువంటి టోకన్ల సంఖ్యను మనం ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి కౌంటర్ దగ్గర వారు ఎంచుకున్నటువంటి టైం స్లాట్ని 24 గంటల లోపల ఉన్నటువంటి టైం స్లాట్స్ని వారికి కేటాయించడం జరుగుతుంది. వెరసి భక్తులందరూ కూడా సర్వదర్శనానికి వచ్చేటటువంటి వారు ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఈ సౌకర్యాన్ని పొందడం ద్వారా మీకు తప్పకుండా మీకు ఉపయోగమే కాకుండా తోటి భక్తులకు కూడా ఆధార్ కార్డు తీసుకొని వారు మీ స్లాట్ తీసుకోవడం వల్ల ఇతరులకు కూడా అవకాశం కలుగుతుందని చెప్పేసి కూడా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాలకు తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి తిరునగరి వాసులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో ఆండాల్ తిరుప్పావైపాసుర ప్రవచనం వీణులు విందుగా జరుగుతుంది. ఈ సందర్భంగా టీటీడీ శ్రీ గోవింద రామానుజాచార్య స్వామి పర్యవేక్షణలో నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని పవిత్ర ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని, శ్రీ మహావిష్ణువు అపార కరుణా కటాక్షాలను పొందాలని కోరుకుందాం. తిరుపతి కేటీడీ వరదరాజస్వామి దేవాలయము ధనుర్మాసం 30 రోజులు రేపటి నుంచి తిరుపతి ప్రయోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు తిరుపతి ప్రయోజనం జరుగుతుంది. అందరూ వచ్చి పోదాలి అనుకుంటున్నాం, కోరుచున్నాం. సో నిత్యం నిత్యశ్రీ నిత్యం మార్గశిర మాసం శుక్రవారం పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని పలు అమ్మవారి ఆలయాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. అమ్మవార్లకు నిర్వహించిన అభిషేకాలు, కుంకుమార్చన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. చిత్తూరులోని సంతపేటలో కురువైన శ్రీ వినాయక స్వామి వారి ఆలయంలో దుర్గమ్మకు కుంకుమార్చనలు విశేషంగా జరిగాయి. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను కుంకుమతో అర్చిస్తే శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న దుర్గమ్మకు ఉదయాత్పూర్వమే అభిషేకాలు జరిపి పూలమాలలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి అలంకరించిన పసుపు కొమ్ముల హారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముత్తైదువులు అమ్మవారి ముందు ప్రణమిల్లి లలితా సహస్రనామాలు, దుర్గా లక్ష్మి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అమ్మవారికి కుంకుమార్చన జరుపుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా తుడి మండలం కొత్త సూరవరంలో నెలవైన శ్రీ లక్ష్మీ గాయత్రి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన వేడుకగా జరిగింది. మార్గశిర మాసాన అమ్మవారికి అభిషేకం చేసి పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయంలో స్వయంభూగా వెలసిన నాగేంద్రుడికి భక్తులు పూజలు జరుపుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే జిల్లాలోని తునిలో మర్రి వృక్షంలో కొలువైన శ్రీ తలుపులమ్మ తల్లికి కనుల పండుగగా పూజలు జరిగాయి. చక్కని అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద ఉన్న శంకర మఠంలో కామాక్షి అమ్మవారికి అభిషేకోత్సవం జరిగింది. మార్గశిర మాసాన పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో అమ్మవారికి వేడుకగా అభిషేకం జరిపి అందంగా అలంకరించి హారతులిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మార్గశిర మాస పూజలు కనుల పండుగగా జరిగాయి. రేణుకా ఎల్లమ్మ తల్లికి ఉదయాత్పూర్వమే అభిషేకాది అర్చనలు నిర్వహించి వర్ణమయ పూలమాలలతో చక్కగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయనగరంలో కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. ప్రాతకాలమే అమ్మవారికి షోడశోపచారాలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు వర్ణమయ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించి దీపాలు వెలిగించి నివేదించారు. విజయనగరం జిల్లా గాజుల గేడిలో నెలవైన శ్రీ దుర్గాదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం కావడంతో అమ్మవారిని సేవించేందుకు భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు. విశాఖపట్నం డైరీ ఫారం సమీపంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. అమ్మవారికి అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై నివేదనలు కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే విశాఖ శివారు ప్రాంతం మధురవాడలో నెలవైన శ్రీ దుర్గాదేవి ఆలయంలో మార్గశిర మాస పూజలు కరుణ పండుగగా జరిగాయి. ఆదిశక్తిని అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మను సేవించి భక్తులు పరవశులయ్యారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి కొలువైన నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని సేవించేందుకు భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. సమీపంలోని గోదావరి నదీ తీరంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. పలువురు భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని జరుపుకున్నారు. కడపలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక దివ్య కాంతులను ప్రసరించింది. సువాసినులు భక్తి ప్రపత్తులతో దుర్గమ్మను సేవించి ధన్యులయ్యారు. ఆలయ ప్రాంగణమంతా బారులు తీరిన ముత్తైదువులతో కలకలలాడింది. అర్చక స్వాములు విజయ దుర్గమ్మను సర్వాంగ శోభితంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంకుమార్చనలు జరుపుకున్నారు. ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యాన్ని కోరుతూ భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. సమస్త సృష్టికి స్థితికారకుడైన మహావిష్ణువు ఆరాధనకు అనువైన మాసం ధనుర్మాసం. ఈ మాసంలో అన్ని వైష్ణవ క్షేత్రాలతో పాటు అశేష భక్తకోటి ఆరాధ్య నిలయం తిరుమల క్షేత్రంలో కూడా శ్రీ వెంకటేశ్వరుడికి విశేష ఆరాధనలు జరుగుతాయి. ముఖ్యంగా సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై పారాయణం నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో 2017 డిసెంబర్ 17 నుంచి 2018 సంవత్సరం జనవరి 14 తేదీ వరకు ఉన్న ధనుర్మాస విశిష్టత మీకోసం. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. ఇందుకు అనుగుణంగానే భక్తులు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మాసారాం మార్గశీర్షోహం అని పేర్కొన్నారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మధ్య కాలాన్ని ధనుర్మాసంగా పేర్కొంటారు. అందుకే సౌరమానం ప్రకారం ఎంతో విశేషమైన ధనుర్మాసం భగవంతుడి ఆరాధనకు శ్రేష్టమైనదిగా చెబుతారు. ఈ ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి గంట ముందుగానే శ్రీ మహావిష్ణువును ఆరాధించి సంపూర్ణ కటాక్షాన్ని పొందుతారు. ఈ మాసంలోని శ్రీరంగనాథుడి పరమభక్త శిఖామణి నాచియార్ శ్రీ ఆండాళ్ అమ్మవారు
ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుడి ప్రేమకు పాత్రురాలైంది. సాక్షాత్తు భూదేవి అంశగా భూలోకంలో జన్మించిన గోదాదేవి తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరులో నివసించే విష్ణు చిత్తులు అనే విష్ణు భక్తుడి కుమార్తెగా పెరుగుతుంది. బాల్యం నుంచే శ్రీరంగనాథుణ్ణి తన పతిగా భావించిన గోదాదేవి శ్రీరంగనాథ స్వామి వారి ఆలయంలో స్వామి కైంకర్యాల కోసం ప్రతి నిత్యం ఉద్యానవనంలోని పూలను స్నేహితురాలతో కలిసి సేకరించి ఎంతో మక్కువతో అమితమైన మధుర భక్తితో వాటిని పూమాలలుగా చేసి స్వామివారికి సమర్పించేది. అలా యుక్త వయస్సుకు వచ్చిన పిదట ధనుర్మాసంలో నెల రోజులు ఒక్కో రోజు ఒక్కో పాశురాన్ని రచించి సాటి గోపికా స్త్రీలతో కలిసి నిష్ఠగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి రంగనాథస్వామిని పతిగా పొంది ఆ స్వామిలోనే ఐక్యమైనట్లు పురాణోక్తి. ఈ మహత్తర పురాణ ఇతిహాసానికి నిదర్శనంగా నేటికి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అంగరంగ వైభవంగా జరిగే గరుడ సేవకు శ్రీవిల్లిపుత్తూరులోని గోదాదేవి ఆలయం నుంచి తీసుకువచ్చిన గోదా పూమాలను అలంకరించడం సత్సాంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోని అన్ని వైష్ణవ క్షేత్రాల్లో సుప్రభాత సేవకు బదులుగా ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణం నిర్వహించడం ఆనవాయితీ. ఇక వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలు కూడా ఇదే మాసంలో వస్తాయి. ఆ సమయంలో అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు శ్రీహరి కృపకు పాత్రులవుతారు. ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ ఉదయం 11:13 ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు జనవరి 14వ తేదీతో ముగుస్తాయి. ఈ క్రమంలోని తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి 2018 జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు. తమిళ సాహిత్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన తిరుప్పావై పాశురాలు దివ్య ప్రబంధంలో ఒక భాగం. అలాగే సాధారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవ జరుగుతుంది. అందుకు భిన్నంగా ఒక్క ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణ భగవానుడికి ఏకాంత సేవ నిర్వహించడం సంప్రదాయం. అందుకే శ్రీవారికి ఆగముక్తంగా జరిగే మాసోత్సవాలు ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి సేవిస్తే 1000 ఏళ్ల పుణ్య ఫలం సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఇంతటి విశిష్టమైన ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ దేశంలోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో నిష్ణాతులైన పండితులచే తిరుప్పావై ప్రవచనాలను నిర్వహించనుంది. మరి మోక్షదాయకం కార్యసిద్ధి ప్రదాయకం అయిన ఈ పవిత్ర ధనుర్మాసంలో మనము శ్రీ మహావిష్ణువు ఆరాధన చేద్దాం. అనంతమైన శ్రీహరి శుభాశీస్సులు పొందుదాం. నీలాదుంగ స్తనగిరి తడి శుద్ధమద్భుతరత్నం పారార్ధ్యంశం సుధిశర శిరసిద్ధమద్యాభయంది ఉజ్జిష్టాయాం శజనిగలిదం యాబలాత్ కృత్య ముందే ఉదాదశ్యైనమైనమిదం భూయయే వాస్తు భూయః. రేపటి దినం 16వ తేదీ 11:13 ధనుర్మాసము పుడుతుంది, ప్రవేశం అవుతుంది, ధనుర్మాస పూజ ప్రారంభమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని దేవాలయములో గోదాదేవి యొక్క కృపాకటాక్షాన్ని మీరు పొంది అందరూ క్షేమంగా ఉండాలని కదా రోజు గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. అది కూడా అందరూ సేవించి గోదాదేవి కృపాకటాక్షం, మలయప్ప స్వామి కృపాకటాక్షం, గోవిందరాజ స్వామి, కోదండరామస్వామి, పద్మావతి అందరూ కృపాకటాక్షాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. నిత్యైశై నిత్యమంగళం, గోదాయై నిత్యమంగళం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226692, 0877227777, 0877222333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org www.ttdsevaonline.com.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మార్గశిర మాసం శుక్రవారం పర్వదినాన భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా కోఠిలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం, తిరుమలయంలో కుంకుమార్చనలు, సికింద్రాబాద్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. భాగ్యనగర వాసులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ కోఠిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. అందంగా తీర్చిదిద్దిన ఉత్సవ వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్టాపన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కంకణధారణ ఇత్యాది ఘట్టాలను శ్రీ వైష్ణవ పాంచరాత్రాగమ రీతిలు నేత్ర పర్వంగా నిర్వహించారు. భక్తులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వర్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించి తన్మయులయ్యారు. అలాగే సికింద్రాబాద్ లోని ఆండవన్ ఆశ్రమం శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. అర్చక స్వాములు అమ్మవారికి వైఖాన సాగముక్తంగా పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో తిరుమంజన సేవ నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మంగళ హారతులు సమర్పించారు. గర్భాలయం ముందు భాగంలో కొలువైన ఉత్సవమూర్తులను అలంకరించి అర్చనలు చేశారు, మంగళ హారతులు సమర్పించారు. చార్మినార్ వద్ద గల శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం శుక్రవారం సందర్భంగా భక్తులతో కలకలలాడింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారిని పట్టు పీతాంబరాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించి ఉత్తరాది శైలిలో అర్చనలు చేశారు. భక్తులు శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానం కళ్యాణ మండపంలో కుంకుమార్చనలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మూడవ శుక్రవారాన్ని పురస్కరించుకుని కుంకుమార్చనలు నిర్వహించారు. మండపంలో అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి కలశ ప్రతిష్టాపన చేశారు. సువాసినులు అర్చకుల సూచనల మేరకు సామూహికంగా కుంకుమార్చన జరుపుకుని అమ్మవారిని సేవించారు. విశాఖ కంచరపాలెం సమీపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం భాగ్యం కల్పించారు. వైభవోత్సవాల్లో స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో లక్ష పుష్పార్చన, మహాలింగార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తూగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామీజీ ఆధ్వర్యంలో ముందుగా రామబండు శ్రీ ఆంజనేయ స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో 365 పార్థివలింగాలను లింగాకారంలో అమర్చి అభిషేకం చేశారు. తరువాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష పుష్పార్చన నిర్వహించారు. భక్తులు ఈ విశేష ఉత్సవాల్లో పాల్గొని పరవశులయ్యారు. వరంగల్లోని గోపాలపురం శ్రీ వెంకట గణేశ సాయి సువర్చల ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిగాయి. ఉత్సవ ప్రియుడైన స్వామివారికి అర్చకులు వివిధ రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం చేశారు. అనంతరం పూలమాలలతో స్వామివారిని అలంకరించి నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాగనీరాజనం వేదికపై శుక్రవారం స్వరలయ సమర్పణం కార్యక్రమం జరిగింది. తిరుపతికి చెందిన విఎన్ బాలచందర్ బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణం భక్తులకు వీణుల విందు చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.